బావా ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. వెళ్ళవా సిగ్గులేదు, 50 ఏళ్ల వాడిని నేను పరిగెత్తగలని, 25 ఏళ్ళు కూడా లేవు, నువ్వు పరిగెత్త చేస్తావా? నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు, నేను పరిగెడితే చేస్తా. బావా వెరైటీగా ఉంటుంది, వెనక్కి డాగింగ్ చేద్దావా? వెనక్క ఓకే, ఏ టైప్ అయినా పైచే నాదే. నీ బ్యాటరీ డౌన్ అయిపోను, రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరో, వాడి హోదా ఏమిటో, వాడి స్టేచర్ ఏమిటో తెలుసుకోకుండానే రిక్షాతో గుర్తావా? నిన్ను గుద్దటానికి కారు తీసుకురావాలా? నా బండి డ్యామేజ్ చేసినందుకు 2000 నష్టపరిహారం కట్టి మరీ గదులు. నష్టపరిహారమా? నథింగ్. అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకుంటాయి? నా దగ్గర నయా పైసా లేదు. నయా పైసా లేదా? మరి లక్షాధికారుల ఈ బట్టలేంటి, ఈ జాగింగ్లేంటి? ఎంత మాట అన్నవరా, కోటీశ్వరుని పట్టుకుని బికారు వేద ఉంటావా? ఈ మనిషి కోటీశ్వరుడా? ఎక్కువగా నోరు పారేసుకోకు. ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా. అబ్బా బావా నువ్వు ఉండి బావా, ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా. ఆయన చేతుకున్న ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని. రాస్కెల్, బంగారం పోయింది, తిక్క కుదిరింది. ఎవరికి? నాకా? లేదు బావా, నీకు బంగారం పోతే పోయింది, ప్రెస్టేజ్ మిగిలింది. వాడికి రిక్షా దెబ్బతింది, తిక్కా కుదిరింది. నీ ఉంగరం ఏమైందిరా? రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఇక్కడ నొక్కేసా. బాబు రిక్షా మంది నాతో పెట్టుకోకు. ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర పెట్టు. అయ్యో అక్క, ఒక్కసారి బావుని చూడు. అయ్యో అదేమిటండి అలా కుంటున్నారు? ఇవాళ చాలా మంచి రోజు, కుంటాలి అనిపించింది, కుంటున్నాను అంతే. లేదక్క, బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడొచ్చి గుద్దేశాడు. బాగా గుర్తు చేసుకో, నన్ను గుద్దింది రిక్షా కాదు, మారుతి 1000 లేటెస్ట్ మోడల్. నిజం చెప్పండి, గుద్దింది కారా రిక్షానా? ఆహా లేదక్క, రిక్షా గుద్దిందంటే ప్రెస్టేజ్ డౌన్ అవుతుందని మారుతి గుద్దిందని చెప్తున్నాడు. నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా. ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో? చూడు, నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెండిపోటు పడవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు పడుస్తా. అమ్మా గుడ్ మార్నింగ్ హిమాచలం గారు. రండి డాక్టర్ గారు రండి. హెల్త్ ఎలా ఉంది? నా హెల్త్ బాగానే ఉంది, మీరేంటి కుంటున్నారు? నమ్మితే రిక్షా గుద్దింది, నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది. ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం షుగర్ ఎక్కువైంది అంతే. అబ్బే ఈ షుగర్ షార్ట్లు మా బావకు సరిపోవండి. కనీసం ఏ హార్ట్ అటాక్, మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్, అట్లీస్ట్ 800 రావాలి. కానీ షుగర్ ఏమిటండి, షుగర్ వెదవది చీప్గా అంట్ల వెదవా. నాకింత పెద్ద డబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా. ఒరే ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్లో మాట్లాడరా అని చెప్పావు బావా. నేను డబ్బు విషయంలో చెప్పాను, నేను జబ్బు విషయంలో చెప్పాను. సరే గాని మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను. ఏంటండి అది? మీ పెద్దమ్మాయికి మంచి సంబంధం చూశాను. అలాగా, చాలా సంతోషం డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బ్యాంకులో మేనేజరు. బ్యాంకు మేనేజర్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కూతురికి అప్రాలు ఒక బ్యాంకు మేనేజర్ గారి నుంచి పని చేస్తా అనుకున్నావా? ఇదిగో దయచేసి ఇక ముందెప్పుడు ఇలాంటి ఫుట్పాత్ సంబంధాలు తీసుకురావద్దు. డాక్టరు, నా కూతురుని చేసుకోబోయేవాడు నా హోదాకి, స్టేటస్ కి, అంతస్తుకి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. బాధ కాదండి, ఇదిగో నా కూతురు ఇద్దరులో పెద్దమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం. ఏమే మంజు, మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా? మరేమనుకున్నావు, ఆయన ఎక్కడున్నా నా గురించో కలవరిస్తుంటారు. అదిగోరా నీ రాణి. నా రాణి కాని రాగిణ్ణి ఫైర్ చేస్తాను చూడండి. నేను శకుంతల్ని సెంటర్లో కొడతాను. ఇప్పుడు చూడండి, రాధను నేను షూట్ చేస్తున్నాను. మంజు నా ప్రియురాలు, నా దేవత, నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా? చంపేస్తాను జాగ్రత్త. చూసావా మంజు, నిన్నెవడైనా ఒక్క మాట అన్నా, నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నాను. శంకర్నా, ఐ లవ్ యూ మంజు. నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు. చెప్తాను. నన్నే కొడతావా? నిన్నిక్కడ ఏం చేస్తాను? ఏంటి కాలేజీలో ఈ న్యూసెన్స్? చూడండి సార్, వీళ్ళు మా బొమ్మలు గోడ మీద గీసి. ఇప్పటి వరకు నీ బొమ్మలతోనే ఆడుకున్నాను, ఇక నుంచి నీ బతుకుతో ఆడుకుంటాను చూడు. పదండి పదం. ఏంటి రాజా రోజు టాక్సీకి దిష్టి తీయకుండా స్టీరింగే పట్టుకోవా? నేను దిష్టి తీసేది నా టాక్సీ కోసం కాదండి, ఈ ఊరి ప్రజల క్షేమం కోసం. నా టాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి కానీ జనం మీదకి పరిగెత్తకూడదని, నేనెవరిని గుద్దకూడదు, నన్నెవరూ గుద్దకూడదని, నా టాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్కి సుఖప్రసవం జరగాలని, చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన. అర్థమైందా? ఏడీడు అడగటం ఎందుకు, పారిపోవడం ఎందుకు, ఇదే నాకు చిరాకు. టాక్సీ ఎటెండాలో అడగలేదే? మీరు ఎలాగో చెప్తారు కదండి. బంజారా హోటల్ తెలుసా? ఓహో, బంజారా హోటల్గా? అది తెలియపోవడం ఏంటండి, బ్రహ్మాండంగా తెలుసు. కాకపోతే ఎటెల్లాలో రూట్ తెలియదు. తెలీదా? పర్లేదండి, మీరు రూట్ చెప్తూ ఉండండి, నేను టాక్సీ నడుపుతాను కదా. టాక్సీ నడపడం నీకు కొత్త ఎందుకైందండి? నేర్చుకుని నెల అయింది. పర్వాలేదే, నెల రోజులనే బాగా నడుపుతున్నావు. నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి, మధ్యలో 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి, ఒకసారి 15 రోజులు, ఒకసారి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నానండి. నిజమా? అయితే నేను దిగిపోతాను. మీరేం కంగారు పడకండి, యాక్సిడెంట్కి మధ్య వారం రోజులు టైం ఉంది కదండి, ఎక్స్పీరియన్స్ వచ్చేసి. ఒకేసారి ఇంతమంది కస్టమర్లా? నా టాక్సీలో పట్టరు కానీ ఏదైనా ఇసుక లారీ చూసుకోండి. ఆ నవ్వేంటి సార్, పిశాచాలు డ్యూట్ పాడుకున్నట్టు? నువ్వు దిగవే, దిగవే. దౌర్జన్యం కాదు, నీ పొగరనచడానికే ఇక్కడ దారి కాచారు నిన్ను. నేను ఉండాలా వెళ్ళాలా? మధ్యలో నువ్వెందుకు? పో. ఎవడే నిన్ను కాపాడేది? వదలటానికి కదా క్యాచ్ చేసింది. ఆ రోజు అందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించావు, ఈ రోజు నీ ఒంటి మీద బట్టలన్నీ తీసి చెకింగ్ చేయిస్తాం. ఎవరు సొర చూస్తాను? ఆ టాక్సీ వాళ్ళు జనాన్ని తెచ్చినట్టున్నారు, పారిపోతాం పదండి. నన్ను ఒంటరిగా రౌడీలు వదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు, మళ్ళెందుకు వచ్చావు? మిమ్మల్ని కాపాడదామని. ఆహా, వాళ్ళందరూ పారిపోయాక కాపాడడానికి వచ్చావా? అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు? ఆ జనం కేకలు విని, ఆ అరిచిన జనమంతా ఏరి. అవును ఏరి. టాక్సీలో ఉన్నారు, చూపిస్తాను రండి. వీళ్ళే ఆ జనం. నా టాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్కులు నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే నిజంగా జనం రాలేదా? జనమా నా బొందా? ఏమండి, ఆ రౌడీలను కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కాకపోతే మనదంతా గాంధీ టైప్. అబ్బో, నా గురించి చెప్పాలంటే నాచారం చెరువంతుంది. ఇప్పుడు కష్టం, మీరు కూర్చుని రూట్ చెప్పండి, యాక్సిడెంట్ కాకుండా నేను టాక్సీ నడుపుతాను. బాగానే ఉంది. మై డియర్ ముస్టి బ్రదర్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి, మీ బ్యాచ్ అబిడ్స్కి వెళ్ళండి, మా బ్యాచ్ ఫిల్మ్ నగర్ ఆడుకుంటాం. నో, అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా, హాస్టల్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ చేస్తాం. వద్దు, అక్కడ అన్ని రకాలు కడుక్కునే వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముష్టి అడుకుంటారు. అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే అడుకుంటాం. ఓకే, మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుక్కుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. జస్ట్ చేంజ్. తల్లి ఆగండి, ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలనా? ఇంతకీ ఎవరు నువ్వు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? అవునండి నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో తొంగి చూస్తావా? అబ్బా అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళెక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళెక్కటం రంగులు కొట్టడం అన్ని అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అందరూ కలిసి చంపేసేవాడు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని 2 రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది. ఉద్యోగం ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవదండి, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే. ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలుసు వెంటనే కళ్ళు మూసుకున్నానండి, మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు చూసేసారా? అయ్య బాబోయ్ చూడదండి, అయ్య బాబోయ్ నేను చూడలేదు బాబోయ్.